హలో అండి, నమస్తే. నేను మీ వాసువి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసువి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్పై క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు నేను మునగాకుతో ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 300 రోగాలను మునగాకు నయం చేస్తుందండి. చూడండి, నేను 3 కట్టల మునగాకును తీసుకున్నాను. వాటిని శుభ్రముగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అందులో ఇంకా సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ వేసుకోండి. ఆకుకూరలకి ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, తక్కువ సరిపోతుంది. చూసి వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ మునగాకు ఫ్రైకి సపరేట్గా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళండి. లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు అలాగే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఆకుకూర అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఉడికిన మునగాకుని వేసుకోండి. 1 నిమిషం పాటు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేయాలి. ఆకు వేశాక మునగాకుని లేత ఆకు తీసుకోండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముదిరిందంటే ఆకులు కాడలు వచ్చేస్తుంది, మనకి లైట్ చేదనిపిస్తుందండి. లేత ఆకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా మెత్తగా దంచిపెట్టుకున్నానండి. అది వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి మీరు. అంతా బాగా కలిపేసుకొని మనం ఒకసారి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో యాడ్ చేసేసి ఒక 20 నుంచి 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి చాలా మంచిదైన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది కదా. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఫుడ్ అండి ఇది. వీడియో కంపల్సరీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.